మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలోని విలాసాగర్ కొరెం బోయినపల్లి గ్రామాల్లో శివాలయాల్లో శివయ్యను దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు. దీంతో ఆలయాలు భక్తులతో కోలాహలంగా మారే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ సభ్యులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పర్యవేక్షిస్తున్నారు. విలాసాగర్ గ్రామంలో శ్రీ 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 త్రిలింగ సంగమేశ్వర స్వామి ఆలయంలో ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఉమ్మడి జిల్లా మాజీ డీసీ ఎంఎస్ చైర్మన్ ముదిగంటి సురేందర్రెడ్డి, మాజీ సర్పంచ్ జూలపల్లి స్వప్నాంజలి, అంజన్ రావులు ప్రత్యేక పూజలు చేసి సేవలు తరించారు. జాతరలో శివరాత్రి 3 రోజుల జాతరలో 8, 9, 10, 3 రోజులు జాతరలో భక్తులు దర్శనం చేసుకొని స్వామి కృపకు పాత్రలు కావాలని మా యొక్క ఈరోజు విలాసాగర్ గ్రామం బోయినపల్లి స్వామి యొక్క ఆశీస్సుల కొరకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు బోయినపల్లి మండలంలో ఉన్న ప్రజలందరూ దర్శించుకొని స్వామివారి కృపను అనుగ్రహిస్తున్నారు. మరి దక్షిణ భారతదేశంలోనే వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఇరవై ముందు ఇక్కడ స్వయం రాజేశ్వరుడు వెళ్ళినట్టుగా చరిత్ర చెప్తున్నది. ఇక్కడి ఈ యొక్క పురాతన దేవాలయం ఎంతో ప్రసిద్ధిగా వచ్చింది. ఇక్కడకు వచ్చి స్వామివారి అనుగ్రహం పొందాలంటే వారి నిష్ఠ ప్రతిష్టలతో స్వామి శంకరుడు ఆదిశంకరుడు మరి ప్రజలకు మరి అన్ని రకాల కోరికలను నెరవేర్చేస్తాడని ఇక్కడ నమ్మకము. కాబట్టి బోయినపల్లి మండల ప్రజలందరూ కూడా వచ్చి మరి ఒక స్వయంభూ శ్రీ ఇంద్రేశ్వర స్వామి యొక్క అనుగ్రహం పొందగలరని మనవి.